తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు రామచంద్రపురం ఇన్‌చార్జి డీఎస్పీ బాలసుబ్రహ్మణ్యం రెడ్డి అసిస్టెంట్ మెట్రాలజీ డిపార్ట్మెంట్ కి చెందిన కె శ్యాములరాజు ఆధ్వర్యంలో రామచంద్రపురం పట్టణంలోని పలు పెట్రోల్ బంకులను తనిఖీ చేయడం జరిగింది. ఈ తనిఖీల్లో భాగంగా రామచంద్రపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని మార్కెట్ సెంటర్ వద్ద ఉన్న ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కి చెందిన బులమ్మయి ఫిల్లింగ్ సెంటర్ లో నకిలీ ఎలక్ట్రానిక్ చిప్ ఉపయోగించి వినియోగదారులకు నష్టం కలిగించే విధంగా పెట్రోల్ అమ్మకాలు చేయడాన్ని చిప్ వాడడం వల్ల పెట్రోల్ మరియు డీజిల్ ఫిల్లింగ్ చేసేటప్పుడు ప్రతి లీటర్ కు 30 ml తక్కువ వచ్చే విధంగా దీన్ని అమర్చడం జరిగిందని తద్వారా అనేక మంది వినియోగదారులకు గత 2 నెలల నుంచి మోసం చేస్తున్నట్లు తనిఖీలలో వెల్లడైందని ఇన్‌చార్జి డీఎస్పీ బాలసుబ్రహ్మణ్యం రెడ్డి తెలిపారు. పెట్రోల్ బంక్ నడుపుతున్న జి మామిడాడకు చెందిన పడాల బుల్లి రెడ్డిని అరెస్ట్ చేసి తప్పుడు కొలతలపై వినియోగిస్తున్న పరికరాలను సీజ్ చేయడం జరిగిందని కొలతలకు ఉపయోగించే కంప్యూటర్ చిప్ ను పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరుకు చెందిన షేక్ పాషా వద్ద 2 నెలల క్రితం కొనుగోలు చేసినట్టు నిందితుడు చెప్పినట్టు డీఎస్పీ మీడియాకు వివరించారు. ఈ రోజు మధ్యాహ్నం సుమారు 2 గంటల ప్రాంతంలో రామచంద్రపురంలో కొన్ని పెట్రోల్ బంకుల వాళ్ళు తీసుకున్న డబ్బు కన్నా తక్కువ ఆయిల్ ఫిల్ చేస్తున్నారని తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ గారికి వచ్చినటువంటి ఒక సమాచారం మేరకు నేను అంటే రామచంద్రపురం ఇన్‌చార్జ్ డీఎస్పీ మా సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ మా సబ్ ఇన్స్పెక్టర్ విజయశంకర్ కలిసి కొన్ని పెట్రోల్ బంకుల మీద వాటి అంటే వాళ్ళు కరెక్ట్గా ఫిల్ చేస్తున్నారా లేదా అనేసి ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. ఈ ఇన్స్పెక్షన్లో ఇక్కడ రామచంద్రపురం మార్కెట్ ఏరియాలో శ్రీ బుల్లి అమ్మాయి ఆయిల్ ఫిల్లింగ్ స్టేషన్ వాళ్ళు ఒక లీటర్ పెట్రోల్కు సుమారుగా 30 ml తక్కువ వస్తుందని సదరు పెట్రోల్ బంక్ వారు మెట్కో కంపెనీ యొక్క టెక్నీషియన్స్ చెక్ చేయించగా అందులో ఈ చిప్ దొరికింది. ఈ చిప్ ఆ టెక్నీషియన్ మా కంపెనీకి ఎటువంటి సంబంధం లేదు అంటే ఇది బయట నుంచి ఫిల్ చేసి బయట నుంచి ఫిక్స్ చేసింది అని తెలుసుకున్న తర్వాత ఆ పై బుల్లి అమ్మాయి ఆయిల్ ఫిల్లింగ్ స్టేషన్ ఓనర్ పడాల బుల్లిరెడ్డిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తే సుమారు 2 నెలల క్రితము ఏలూరు ప్రాంతానికి చెందినటువంటి షేక్ బాషా అనే వ్యక్తి ఈ చిప్పును దీంట్లో అమర్చినారు. అమర్చడం వల్ల మామూలుగా ఒక లీటర్ పెట్రోల్కి కేవలం 970 ml మాత్రమే పెట్రోల్ వస్తుంది, మిగతా 30 ml రావట్లేదు అన్నమాట, దాంట్లో తక్కువ వస్తుంది. దీని మీద ఈరోజు లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్ రాజుగారు అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్ వీళ్ళందరి సమక్షంలో ఈ చిప్పుని సీజ్ చేసి ఈ పడాల బుల్లిరెడ్డిని అరెస్ట్ చేయడం జరిగింది. దీని కింద రామచంద్రపురం స్టేషన్లో 139/2020 కేసు రిజిస్టర్ చేయడం జరిగింది అండర్ సెక్షన్స్ 420, 204, 205 and 266 ఐపీసీ. ఇలా పెట్రోల్ బంకుల్లో అలాగే మొత్తం రామచంద్రపురం సబ్ డివిజన్లో ఉండే అన్ని పెట్రోల్ బంకుల్ని చెక్ చేయడం జరిగింది అంటే కరెక్ట్గా ఫిల్ చేస్తున్నారా లేదా అనేసి. ద్రాక్షారామం తర్వాత ఈ లీగల్ మెట్రాలజీ వాళ్ళు వచ్చేసి మొత్తం అవంతా విప్పదీసి చూసి చెక్ చేశారు, కానీ మిగతా దగ్గర అయితే ఒక 5 లీటర్స్ క్యాన్లో కరెక్ట్గా వస్తానా లేదా అనేది మాత్రమే చెక్ చేయడం జరిగింది. మిగతా దగ్గర అంతా కరెక్ట్గా ఉంది, కానీ ఈ కేవలం ఇదొక ఫిల్లింగ్ సెంటర్లో మాత్రమే కొంచెం తేడా ఉండడం వల్ల ఇతన్ని అరెస్ట్ చేసి ఈ చిప్ సీజ్ చేసి చేయడం జరిగింది.